హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ లాంగర్ డ్యాన్స్ చేసే స్టార్లకు యాభై కోట్లు వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్ టార్గెట్ పవన్ కళ్యాణేనా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పీవీపీ ఇటీవల కాస్త వివాదాలకు దూరంగానే ఉన్నారు మళ్ళీ తాజాగా వైసీపీ నేత పీవీపీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ సినీ హీరోల అభిమానుల్లోనూ దుమారం రేపుతోంది హీరోలను లంగా డాన్సర్లు అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదంగా మారింది ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా హీరోలను లంగా డాన్సర్లు అంటూ వారికి యాభై కోట్ల రెమ్యునరేషన్ అంటూ వైసీపీ నేత పీవీపీ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది ఇక అసలు విషయం ఏంటంటే పీవీపీ ఇటీవల జరిగిన ఓ ఘటన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి సినీ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పొట్లూరి వరప్రసాద్ ఈ నెల పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముంబైలోని రైల్వే స్టేషన్లో ఒక మహిళ తన కొడుకుతో కలిసి ప్లాట్ఫామ్పై నడుస్తున్న క్రమంలో బాలుడు కాలు జారి రైల్వే ట్రాక్పై పడిపోయాడు ఇక వేగంగా వస్తున్న రైలును చూసిన రైల్వే స్టేషన్లో పనిచేసే మయూర్ షేక్ అనే వ్యక్తి హుటాహుటిన ట్రాక్ పైకి వెళ్ళి బాలుడి ప్రాణాలు కాపాడి అంత ఫాస్ట్గా తనను తాను రక్షించుకున్నాడు అత్యంత సాహసోపేతంగా చిన్నారి ప్రాణాలు కాపాడిన మయూర్ షేక్ను అభినందిస్తూ రైల్వే శాఖ యాభై వేల రూపాయల రివార్డు ప్రకటించింది అంతేకాదు అతనికి సరికొత్త జావా మోటార్ బైక్ను కూడా గిఫ్ట్గా అందించింది ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పీవీపీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు రియల్ హీరో బాబు రియల్ హీరో కాదు అంటూ మయూర్ షేక్ వీడియోను పోస్ట్ చేశారు లంగా డాన్స్ లేసే స్టార్లకు యాభై కోట్లు ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్ హతవిధి అంటూ ట్వీట్ చేశారు మనం చేసే కొంచెమైనా కొట్టే సిటీమార్లైనా ఇలాంటి సూపర్ హీరోస్కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్వీట్ చేశారు ఇక సినీ హీరోలను లంగా డ్యాన్సులు వేస్తారు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ జనసేనాని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది అసలే వైసీపీ నాయకులపై భగ్గుమంటున్న పవన్ ఫ్యాన్స్ లంగా డాన్సులు వేసే రియల్ హీరోల చుట్టూ తిరిగి సినిమాలు తీసిన లంగాగాడు పీవీపీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సినిమాలు చేసిన హీరోలు మీకు ఈరోజు లాంగా కనిపించారా ఒకరిని పొగడడం కోసం వృత్తిలో భాగమైన వారిని కించపరచడం వైసీపీ నాయకుల చీఫ్ మెంటాలిటీ అంటూ పవన్ ఫ్యాన్స్ విరుచిపడ్డారు ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాపై వైసీపీ నాయకులు అక్కసు వెళ్ళగెక్కిన వేళ వైసీపీ నాయకుడైన పీవీపీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరిగారు